దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న భారత బంద్కు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా మద్దతు తెలుపుతుందని జిల్లా అధ్యక్షులు బండారు సోమరాజు తెలిపారు. భారత్ బంద్లో పాల్గొనేందుకు బీసీ సంఘ కార్యాలయం నుండి కన్నూల్ రోడ్ ఫ్లైఓవర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులతో కలిసి బీసీ సంక్షేమ సంఘం నాయకులు బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బలగాని ఆంజనేయులు, అధికార ప్రతినిధి దేవరంపాటి శ్రీదేవి, పట్టణ అధ్యక్షులు పందింటి శ్రీనివాస్, జిల్లా యూత్ అధ్యక్షులు వెంకటేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి పి శివ బ్రహ్మచారిలు, కేవి శేషమ్మ, బి రవణమ్మ, సిహెచ్ఈ రవణమ్మ, బి నాగరాజు, మోతే భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నిరంకుశత పరిపాలనపై గలమెత్తిన రోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు 13 జిల్లాల్లో కూడా బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ బంద్లో బీసీలందరూ పాల్గొని బంద్ను జయప్రదం చేయవలసిందిగా మాకు పిలుపునేయడం జరిగింది. అందుగురించే 13 జిల్లాల్లో అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ముఖ్యంగా 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి ఈరోజు వరకు కూడా ప్రతి విషయంలోనూ ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటున్నారు. నోట్ల రద్దు దగ్గర నుండి నేటి ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వరకు కూడా ప్రతి విషయంలో కూడా బీజేపీ ప్రభుత్వం మీద, అదే విధంగా నరేంద్ర మోడీ గారి మీద ఈ దేశ ప్రజలు ఎంతో ఆశ పెట్టుకుని ఎదురు చూశారు. ఏదో చేస్తారు, ఏదో జరుగుతుంది, అద్భుతం జరుగుతుందని ఆలోచించారు. కానీ ఆ అద్భుతం అనేది ప్రజల్ని రోడ్డు మీద పడేసే పరిస్థితిలో ఈరోజు ఉంది. ముఖ్యంగా రైతులు ఎన్నో ఇబ్బందులు పడి మన ప్రజల కోసం వారు కాయకష్టం చేసి పండిస్తే వారిని కూడా బ్రతకనిచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదంటే ఎంత బాధపడాలో ఒక్కసారి అర్థం చేసుకుందాం. అదేవిధంగా ప్రతి విషయంలోనూ గ్యాస్ కానీ కూరగాయలు కానీ పెట్రోలు అన్నీ కూడా ధరలు ఏమాత్రం కూడా ప్రజల గురించి ఆలోచించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా పెంచుతున్నారు. ప్రతి కనపడ్డ ప్రతి సంస్థని, ప్రభుత్వ సంస్థని ప్రైవేట్ పరం చేసి ఒక బడా వ్యాపారులకి వారి కోసమే మా గవర్నమెంట్ ఉందన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రజలంతా వ్యతిరేకమై ఈరోజు భారత్ బంద్ను పిలుపునివ్వడం జరిగింది. అన్ని పార్టీల వారు, అన్ని ప్రజా సంఘాల వారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. కాబట్టి ప్రజలుగా మనం కూడా ఈ గవర్నమెంట్ని వ్యతిరేకించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ఈ భారత్ బంద్లో పాల్గొని ఈ భారత్ బంద్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా
ये समस्या वच्चिना मा राष्ट्र अध्यक्षुलु केसन शंकर्राव गारु अदे विधंगा नेनु इक्कड जिल्ला अध्यक्षुडिगा नेनु 13 जिल्लाल्लो कूडा प्रति अध्यक्षुलु कूडा ప్రజల వెన్నంటే ఉండి ప్రజా సమస్యల మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోడీ యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భారతదేశం మొత్తము ఈ రోజు బందలో పాల్గొనడం జరిగింది. అదే విధంగా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి తన యొక్క నియంతలాగా ప్రవర్తిస్తున్నాడు. మనము నోట్ల రద్దు కాడి నుంచి చూస్తే ఇప్పటికి విశాఖకు కాడికి మొత్తము తన ఇష్టాసారంగా చేస్తున్నాడు. రాష్ట్రం ఎవరి సొత్తు కాదండి, ఇది ప్రజల సొత్తు. అందువల్ల ప్రజలందరూ మీ వైపు చూస్తున్నారు. ఒక్కసారి ఆ నియంత పాలన పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల క్షేమం కోసము నువ్వు పరిపాలన సాగించాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు కేశన్ శంకర్రావు గారి పిలుపు మేరకు 13 జిల్లాల నుంచి మేము బీసీ సంక్షేమ సంఘం తరపున ఈ రోజు మేము భారత్ బంద్కి మద్దతు ఇస్తున్నాము. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు మేధావులు గాని విద్యార్థులు గాని యువకులు గాని బందులో పాల్గొన్న వాళ్ళు పాల్గొన్నా కూడా పాల్గొనలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా మీ మెసేజ్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు మీ యొక్క మెసేజ్లను తెలియజేయాలని చెప్పి మేము రైతు సంఘాలు భారత బంద్ను పిలుపునిస్తే ఆనాడు ఏదైతే మహాత్మా జ్యోతిరా పూలే ఆశయాల్ని బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ కలల కన్నా కలలను కూడా సాకారం చేసే దిశగా ఏ రాజకీయ పార్టీ కూడా ఈరోజు చేయటల్లా. మరీ ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా గ్యాస్ ధరలు చూసుకుంటే అదే విధంగా చిరుధాన్యాలు చూసుకున్నా అదే విధంగా బియ్యం ధరలు చూసుకున్నా కానీ ఏ రకంగా పెంచిందో కూడా మీరందరూ ఒకసారి ఆలోచించాలా. ఈరోజు ప్రతి నల్లధనాన్ని బయటకు తీసుకొస్తానని గద్దెనెక్కని నరేంద్ర మోడీ గారిని మేము చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం అయ్యా. మీరు ఆ రోజు ఏదైతే చెప్పిన మాటలు ఇప్పుడు మీకు గుర్తుకు రాలేదని అడుగుతున్నా. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మీద మీరు ఎందుకు ఇంత కచ్చ సాధిస్తున్నారని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు రైతులు ఎంత బాధపడ్డారో కూడా ఢిల్లీలో రైతులు ఆ రోజు నుంచి కూడా ఈరోజు దాకా ధర్నాలు చేస్తుంటే రైతులు వేద మీకు చెవును పడకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ను చూసుకుంటా ఉంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే దాన్ని కూడా మీరు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. రైల్వేని చూసుకుంటే కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఎల్ఐసిని చూసుకుంటే కూడా మీరు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి అయ్యా నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల నష్టపోతూ ఉన్నారు. ఈరోజు చూసుకుంటా ఉంటే ఈ పత్రికా సమావేశంలో మేము చెప్తా ఉన్న మీడియా మిత్రులకి, మీడియా మిత్రులారా, మీరే మాకు ఆయుధం కాబట్టి ఈరోజు ఈ 13 జిల్లాల్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్రావు గారు ఏదైతే పిలుపునిచ్చారో ప్రకాశం జిల్లా అధ్యక్షులు బండారు సోమరాజు గన్న ఆధ్వర్యంలో ఈరోజు 12 నియోజకవర్గంలో ధర్నా కార్యక్రమాలు జరుగుతుంది. దయచేసి మేము చేసే ఈ ఒక చిన్నపాటి ధర్నానైనా కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే మాకున్న ఒకే ఒక ఆయుధం మీడియా కాబట్టి మీడియా సోదరులందరూ కూడా మాకు సహకరించి ఈ ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి భారత్ బంద్కి పూర్తి సహకారం ఇస్తున్న మాకు మరీ ముఖ్యంగా ఈరోజు పాలక పక్షంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్న నాయకులకు మేము అడుగుతున్నాం, ఎంపీలు ఎమ్మెల్యేలకు మేము అడుగుతా ఉన్నాం. మీరు చూస్తూ ఊరుకుంటా ఉంటే ఈరోజు మీరు కూడా రాబోయే రోజుల్లో ఇబ్బందులు పడతారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ భారత్ బంద్ను విజయవంతం చేసి ఇంకోసారి బంద్ జరగకుండా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. ఆనాడే బాబా సాహెబ్ అంబేద్కర్ కళ్ళ శాఖ. కొత్తపట్నం మండలం మడనూరు అంబేద్కర్ నగర్కు చెందిన దోనెంపూడి అనుష పెళ్లై సంవత్సరం తిరక్క ముందే అత్తంటి వేధింపులు పాల్పడలేక ఆత్మహత్య చేసుకుందని ఈ తరుణంలో మాల మహానాడు రాష్ట్ర కమిటీ ఆ కుటుంబానికి అండగా నిలవటం జరుగుతుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్ళ వసంతరావు తెలియజేశారు. ప్రభుత్వం నుండి 89 యాక్ట్ ప్రకారం రావాల్సినటువంటి 825,000 రిలీఫ్ ఫండ్ వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, తల్లిదండ్రులకు నెలసరి పింఛన్, మాల మహానాడు చొరవతో 2 సంవత్సరాల పోరాటం తర్వాత ప్రభుత్వం నుండి అందటం జరిగిందని ఇందుకు సహకరించిన జిల్లా కలెక్టర్కి మాల మహానాడు తరపున అభినందనలు తెలియజేశాం. మీడియా సమావేశంలో దోనెంపూడి గోవిందు, తిరుపతమ్మ, ఈశ్వరరావు, కడియం ఈశ్వరమ్మ, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రాయి శ్రీను, గౌరవ అధ్యక్షులు రోసయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మడనూరు అంబేద్కర్ నగరానికి చెందినటువంటి దోనింపూడి అనూష, మరి ఈమె ఎస్సీ మాలకులంకు చెందినటువంటి ఆమె. ఈమె గత 2 సంవత్సరాల క్రితం కులాంతర వివాహంగా కొత్తపట్నానికి చెందినటువంటి
రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయన్ను మరి కులాంతర వివాహం చేసుకోవడం జరిగింది. ఈ వివాహం అయిన తర్వాత వెంటనే ఆమె యొక్క అత్తమామ ఆడపడుచు మరి వారి బంధువులు వేధింపులకు వరకట్న వేధింపులు మరి తక్కువ కులమదానివని వేధించటం వల్ల మరి ఈ పెళ్ళైన సంవత్సరం కాకతలకే మరి వేధింపులు తాళలేక మరి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. మరి ఈ తరుణంలో 2 సంవత్సరాలు అవుతున్నది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం నుంచి మాకు 89 యాక్ట్ ప్రకారం రావాల్సినటువంటి 8,25,000 రిలీఫ్ ఫండ్ మరి ఆమె యొక్క తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగము తల్లిదండ్రులకు నెలసరి పెన్షన్ వగైరా 2 సంవత్సరాలు అవుతుంటే ఇప్పుడు మాకు ప్రభుత్వం నుండి ఆర్డర్ కాపీ వచ్చింది. దీని పెదప కలెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి పోయిన నెలలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసుల్లో మరి హత్య కేసులకు సంబంధించినటువంటి దీనిలో ఈ 8,25,000 10,00,000కి 3 ఎకరాల సాగు భూమి 2.5 సెంటు ఇంటి స్థలము మరి ఈ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము పెన్షను ఇవి వెంటనే రిలీజ్ చేయమని ఒక జీవోను ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. హై పవర్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అని సమావేశం ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. ఇది మేము ఈ విషయమై దీనిలో చేర్పులు మార్పులు ఉన్నాయని కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు ఈ జీవో ఇంకా స్టేట్ గవర్నమెంట్ నుండి జిల్లాలకు రాలేదని చెప్పడం జరిగింది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను జిల్లాలకు వర్తింపజేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మరి ఈ దళితులకు సంబంధించినటువంటి అవన్నీ మాకు వర్తింపజేసే విధంగా చేయాలని మాలమహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాను. సంబంధించిన వ్యక్తినయ్యా, మా అమ్మాయి రెడ్డి కుర్రను ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భంగా మేమందరం ఒప్పందం చేసుకుని సరేలే ప్రేమించుకున్నారని మేము ఎవరిని ఏం అనలేదు. వాళ్ళు 6 నెలలు గడిచేటప్పటికే వేధించి అమ్మాయిని కట్నం తీసుకురమ్మని, అదని ఇదని నువ్వు మాలకులు వస్త్రాలవి, నువ్వు మా ఇంట్లో దేవుడు దండం పెట్టుకున్నది ఏంది, మీరు ఉంటానికి వీల్లేదని చెప్పి వాళ్ళ అత్త వాళ్ళ ఆడబిడ్డలు వాళ్ళ భర్త అందరు కలిసి ఆ అమ్మాయిని వేధించి హింసించి చంపబడ్డారు. అమ్మాయి చనిపోయింది. చనిపోయినప్పటి నుంచి నేను ఆ రోజు మా మాలమహారాణ నాయకుడు బిళ్ళ వసంతరావు గారికి మొరపెట్టుకున్న, అయ్యా నా కుటుంబంలో ఈ పరిస్థితి జరిగింది, నాకెవరూ లేరు, నాకేదో ఒకటి చేయమని అడిగా. అప్పుడు అన్నా నేనున్నా, మనకంటూ ఒక కులం ఉంది, మనకు కొన్ని హక్కులు ఉన్నాయి, వాటిని ఎప్పటికైనా సరే నేను నీకు సమకూరుస్తానని చెప్పి నాకు ధైర్యం చెప్పి బుజ్జగించి 2 నెలలు అయింది. ఇప్పటికీ తిరిగి ఆఫీసర్లతో మాట్లాడి అన్నీ చేసి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాకు రావాల్సినవన్నీ ఈ రోజు నాటికి సమకూర్చి ఆర్డర్ కాపీ తీసుకొచ్చారు. వారి మేలు జన్మలో మర్చిపోలేను. అదేవిధంగా ఇప్పటికి కూడా మా ఎందు దైవించి నాలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా నేనున్నాను, మన మాలకులం తరపున మాలమహారాణ నాయకుడిగా నేను తిరుగుతాను, మీకు చేస్తానని చెప్పి చేయూతనిస్తున్నట్టు. స్థానిక 25వ డివిజన్లో డిప్యూటీ మేయర్ వేమూరి వెంకట సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రజలకు COVID-19 యాక్టివేషన్పై అవగాహన కలిగించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. 25వ డివిజన్ ప్రజలకు అవగాహన కొరకు ముద్రించిన కరపత్రాలను మేయర్ సుజాత ఆవిష్కరించింది. 25వ డివిజన్లో గల కామాక్షమ్మ ఆలయము మరియు బాలాజీరావుపేట, బంగారు కొట్ల దుకాణ సముదాయాలు, పూల కొట్లు, గాంధీ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి కరపత్రాన్ని పంచుతూ ప్రతి ఒక్కరూ సచివాలయానికి వెళ్ళి యాక్టివేషన్ చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ పివి ప్రకాష్ బాబు, మార్కెట్ యాడ్ చైర్మన్ చంద్ర మాస్టర్, డివిజన్ అధ్యక్షులు పట్నం మధుసూదన్, సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Yeah.
दी वैक्सीन वेवाली कंपलसरी ने वैक्सीन स्टार्टिंग ఈరోజు శానిటేషన్ వర్కర్స్ వర్కింగ్ ఎట్లా ఉన్నది అలాగనే వాక్సినేషన్ విషయంలో మరి రెండవ దశ ప్రారంభమైన సందర్భంగా వాక్సిన్ ఖచ్చితంగా వేయించుకోవాలని మరి మన గవర్నమెంట్ వారు ఇచ్చిన సజెషన్ మేరకు 25వ డివిజన్ లో డిప్యూటీ మేయర్ బుజ్జిగారి ఒక డివిజన్ లో మేము ప్రయత్నించడం జరిగింది అయితే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి కొన్ని చోట్ల మరి रोड डाउन उड़ू अलग ड्रैने लड़ू मर इकड़े चाल ड्रैनेजी इक अड़ा पूड़क अंत चत पेरपोई मर कालवाकोव प्रजल अनेक इबरबी इन इकड़े समस्यालने मैं चूडम जरिए खचिंग अंत प्रती वार्ड प्रति रोज एदो वार्ड तस्को तिगत इकड़ा मन मन गवर्नमेंट मुख्यमंत्री गौरव सीएम गारु क्लीन अंड ग्रीन सिटीस मन क्लीन आंध्र प्रदेश का उड़ी मैं गौरव सीएम गारु आशल मेरे को मेमू वार भाग इवन मन के ओंगोर क्लीन अंड ग्रीन सिटी का तैयार चेयर आशय तो मैं डिप्यूटी मेयर गारे मैं रोजको वार्ड चूसू पर्यटिस्ट एम समस्या आ समस्या रास्क त्वर में मेम समस्या रेक्टिफाई चेसी प्रजल आरोग्यम वातावरण क्रिएट चेयर अंत आशी अंदर सहक सहाय सहकार अच्छी ईक मन ओंगोल नगरपालिक 45 संवत्सराल दाटना स्त्री पुरुषुलंदरू वैक्सीन वेयिंचुकोंडि वैक्सीन इप्पुडु रेंडो दश प्रारंभमैंदि मन मोदटि नुंचि सुमारुगा नेल रेंडु नेलल नुंचि अंदरू हेच्चरिस्तुन्नारु वैक्सीन वेयिंचुकोंडि खच्चितंगा रेंडो दश रेंडो सेकंड वेव स्टार्ट अवुतुंदि అలా అయితే మన ప్రజలందరూ ఆరోగ్య ఆరోగ్యానికి ఇబ్బంది అవుతుంది ఇది గనుక మళ్ళీ సెకండ్ వేవ్ గనుక వచ్చినట్లయితే మరి చాలా మందికి అనారోగ్యం పాలైనట్లయితే చాలా ఇబ్బందులు పాలవుతారు కాబట్టి అందరూ కూడా దయచేసి ఒంగోలులో నగరపాలక ప్రజలందరికీ కూడా చెప్తుంది ఏంటంటే 45 వయసు దాటిన స్త్రీ పురుషులందరూ కూడా వాక్సిన్ వేయించుకోండి అంతే కాకుండా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించండి డిస్టెన్స్ పాటించండి అనవసరంగా కూడా మీరు బయట తిరగొద్దు మీకు ఎంత అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి రావొద్దని ముఖ్యంగా చిన్న పిల్లలు వృద్ధులకు కూడా మేము చెప్తున్న విషయాలు ఏంటంటే మీరు జాగృత వహిస్తూ మీ తెలుసింది ఈ మధ్య కాలంలో లేదు అనుకున్న తరుణంలో ఒక 10-15 రోజుల నుంచి మన జిల్లాలో కూడా సుమారు 150 కేసులు నమోదయ్యాయి నిన్న ఒక్క రోజే ఒంగోలు టౌన్లో 15 కేసులు నమోదయ్యాయి మన సీఎం గారు కూడా నెల రోజుల్లో కోటి మందికి కరోనా టీకా వేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో
మంచి కార్యక్రమాన్ని చేపట్టారు ప్రతి సచివాలయం కూడా రేపు రెండు అన్ని కూడా స్టార్ట్ అవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు కూడా వాక్సిన్ వేయించుకుంటే 28 రోజుల తర్వాత రెండో డోసు వేయించుకోవాలి ఇలా మనకి యాంటీబాడీ స్టార్ట్ అవుతే కరోనా వేవ్ ఒక రెండు మూడు నెలలు మన జిల్లా కూడా బాగా ఎక్కువ అయినా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా ఉంటారు కాబట్టి అందరూ కూడా దాని మీద అబోహలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు వాక్సిన్ వేయించుకోవాలని కోరుకుంటున్నాను ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా బార్బిక్యూ ఫ్రైడ్ ప్రజలకు అందుబాటులో తెచ్చినట్లు రవి ప్రియ మల్టీప్లెక్స్ చైర్మన్ కంది రవిశంకర్ వెల్లడించారు. రవి ప్రియ మాల్లో బార్బీ క్యూబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మల్టీప్లెక్స్లో బార్బీ క్యూబ్ ఫ్రైడ్ అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి ప్రియ మాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంది సాయినాథ్, డైరెక్టర్ విష్ణుమోహన్, బార్బీ క్యూబ్ ఫ్రైడ్ మేనేజింగ్ డైరెక్టర్స్ వెంకటరామ్, నరేన్ తదితరులు పాల్గొన్నారు. మాల్లో ఫస్ట్ టైం బార్బిక్యూ ఫ్రైడ్ ఇది రావడం అనేది ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఇది రావడం అనేది ప్రతి ఒక్కరికి ఒక విలువైన హోటల్లాగా ప్రతి ఒక్కరు ఆనందిస్తారు. ఈ బార్బిక్యూ ఫ్రైడ్ అనేది చాలా గొప్పది. సిటీ హైదరాబాద్లో, విజయవాడలో వీటి కాన్సెప్ట్ అన్నీ చాలా గొప్పగా ఉన్నాయి. వెంకట గారు వాటి గురించి మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడికి వచ్చినందుకు వెంకట గారికి, ఫాదర్ బుద్ధప్రసాద్ గారికి, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. నిజంగా మా కోసం వీళ్ళు చాలా కష్టపడి చాలా రిసీవ్ చేసి ఇది మంచిది ఇక్కడ పెట్టాలి ఒంగోలు ప్రజల్లో. రవిశంకర్ అన్న కంపల్సరీ అడిగాడు, సాయినాథ్ అడిగాడు, విష్ణుమోహన్ అడిగాడు, మా ఇద్దరు పిల్లలు అడిగారని వాళ్ళు సీరియస్గా తీసుకొని ఉండాలని చెప్పి ఇక్కడ బార్బిక్యూ ఫ్రైడ్ తీసుకొచ్చాం. మేము అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కటి కార్పొరేట్ కల్చర్గా ఇంటర్నేషనల్ బ్రాండ్స్గా మేము ప్రీవియస్గా టీవీఎస్ కానీ, జాయిలుకాస్ కానీ, రవిప్రియ మాల్ కానీ, ఇప్పుడు సాయి విష్ణు విల్లాస్ చతుర్వాటిగా ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకురావడానికి విల్లాస్ కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు బార్బిక్యూ ఫ్రైడ్ రావడం, ఈరోజు మాల్లో కేఎఫ్సి, పిజ్జా హట్ ఇవన్నీ, ఇప్పుడు సినిమా హాల్స్ కూడా మేము అల్లు అరవింద్ గారు, వంశీ గారితో కాంబినేషన్తో సినిమా హాల్స్ కూడా తీసుకొచ్చాము. సినిమా హాల్స్ కూడా రన్ అవుతున్నాయి. ప్రతి ఒక్కటి మీ జనాలు సపోర్టు, ఒంగోలు ప్రజలందరూ మాకు ఎంతో, ప్రకాశం జిల్లా ప్రజలు మాకు చాలా వాళ్ళు ఆత్మీయులుగా ఉండి మనది మా మాలు మా రవిశంకర్ గారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని అభినందించారు. ఈ అభినందన వలన ప్రతి మేము ఇంకా ముందుకు పోవాలని చెప్పి ఇలాంటి కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అనుకుంటూ అన్ని లెవెల్లో మేము అన్ని యాక్షన్ తీసుకొని ఈరోజు బార్బిక్యూ ఫ్రైడ్కి ఒంగోలు ప్రజలకి రేపు ఉదయాన్నే లాంచ్ చేస్తున్నాను. దాని ముందుగా మా ప్రాతిక మిత్రులు, మా ఎలక్ట్రానిక్ మిత్రులు అందరితో మేము ముందుగా షేర్ చేసుకోవడం మా అలవాటు, ఆనవాయితీ. మా ఫస్ట్ నుంచి మా కెరియర్లో మేము లాస్ట్ 36 ఇయర్స్ కెరియర్లో ఎప్పుడు వీళ్ళతో పిలిచి ఫస్ట్ వీళ్ళతో మాట్లాడుకోవాలి, వీళ్ళతో ఉండాలి అన్న కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్లో భాగంగా ఈరోజు మీ అందరిని నేను పిలిచాను. మీ అందరూ సహకారం ఉండాలి, జనాలు సహకారం ఉండాలి, ఒంగోలు ప్రజలందరూ ప్రతి ఒక్కళ్ళు అన్ని రకాలుగా బాగుండాలని చెప్పి శానిటైజర్తో ప్రతి ఒక్కళ్ళు సిస్టమేటిక్గా అన్ని నీట్గా ఉండే ప్రదేశాల్లో మన రవిప్రియ మాల్ ఉంది కాబట్టి ఈ రవిప్రియ మాల్ని మీ అందరు సందర్శించి బార్బిక్యూ ఫ్రైడ్ని మీరు ఒక్కసారి ఆదరించాలని చెప్పి ఇప్పటిదాకా ఆదరించిన ప్రజలందరికీ ఇంకొకసారి నా ధన్యవాదాలు. హైదరాబాద్లో రెండు బ్రాంచ్లు పెట్టడం జరిగింది. ఈరోజు ఇది నాలుగో బ్రాంచ్కి ఈరోజు ఇక్కడ ఒంగోలులో పెట్టడం. అందరూ ఏంటంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాక హైదరాబాద్ నుంచి బెంగళూరు కానీ చెన్నై కానీ వెళ్తామని వెళ్ళాలనే ఆలోచనలో మేము కూడా ఉన్నాం. కానీ ఈరోజు రవిశంకర్ గారు కానీ, వాళ్ళ పిల్లలు ముఖ్యంగా సాయినాథ్, విష్ణు, వీళ్ళు
సాయినాథ్ అయితే ఆల్మోస్ట్ 2 ఏళ్ల నుంచి ఇక్కడ పెడితే బాగుంటుందండి ఒంగోలు, ఎందుకంటే వీళ్ళని ఒంగోలు 3 ఇయర్స్ నుంచి ఒంగోల్ని ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాలి, ఒక మెట్రో సిటీ లాగా. ఎందుకంటే మెట్రో సిటీలు ఏమేమి దొరుకుతున్నాయో అవన్నీ మా ఒంగోలుకి తీసుకురావాలి, మా ఒంగోలు జనానికి అన్నీ చూపించాలి, ఒంగోలుని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనే ఆలోచనలో ఈరోజు వారు ఉండటం నాకు చాలా ఆనందం. ఎందుకంటే ఇట్లాంటి వారు ఒక్కరున్న ఆ ఊరిలో మొత్తం దాని పరిస్థితులు మారిపోతాయి. ఈరోజు ఒక మాల్ తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ కేఎఫ్సి, క్రీమ్ స్టోన్ లాంటి బ్రాండ్లను తీసుకొచ్చారంటే అవి మామూలు విషయం కాదు. ఈరోజు అదేవిధంగా 2-3 ఇయర్స్ నుంచి మాతో డిస్కషన్ జరిగి మేము కొంచెం వెనక ముందు ఆడి చాలా ఆలోచించాం, కానీ ఈరోజు అందరిని ఎవరిని అడిగినా ఇట్లా ఒంగోలులో పెడదాం అనుకుంటున్నామంటే అందరూ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు, చాలా బాగుంటుందండి మంచి పని చేస్తున్నారని. ఆ కాన్ఫిడెన్స్ వచ్చాక ఈరోజు ఇక్కడ ఒంగోలులో బార్బెక్యూ ప్రైడ్ ఈరోజు లాంఛనంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి మనం సాఫ్ట్ లాంచ్, సాఫ్ట్ లాంచ్ అంటే ముందు ప్రజలకి కొంచెం అందరికీ తెలిసే విధంగా మనం ఏంటంటే ఇది ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ టేబుల్ బార్బెక్యూ. ఎందుకంటే టేబుల్ మీద గ్రిల్ ఉంటుంది, ప్రతి టేబుల్ మీద గ్రిల్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ఏంటంటే కొత్తది కాబట్టి ప్రజలకి అందరికీ అలవాటు చేయాలి, దీని గురించి అవగాహన కల్పించాలని చెప్పి ముందుగా సాఫ్ట్ లాంచ్ చేస్తున్నాం. అంటే దీని ద్వారా ఏంటంటే మొదటి 2 రోజులు 50% డిస్కౌంట్ ఇవ్వటం కానీ అట్లాంటి కొన్ని ఆఫర్స్ ఇచ్చి కొంచెం ప్రజలకు కూడా అలవాటు చేయాలి ఈ యొక్క కల్చర్ని అని చెప్పి ఈ యొక్క ఆలోచన. సో మీ అందరు కూడా చెప్తాను దీని గురించి. దీంట్లో మెనూలో వచ్చేసరికి ఇదేంటంటే అన్లిమిటెడ్ అండి, మొత్తం ఏదైనా కానీ నాన్ వెజ్ వచ్చి 599 రూపీస్ ఉంటుంది, మొత్తం ఏది తిన్నా కూడా అన్లిమిటెడ్. ఇక్కడ మనం ఏంటంటే స్టార్టర్లు కానీ మెయిన్ కోర్స్ కానీ బిర్యానీ కానీ చైనీస్ ఐటమ్స్ డెజర్ట్స్ అన్నీ ఉంటాయి, ఎవ్రీథింగ్. ఆల్మోస్ట్ ఒక 70-80 రకాలు ఐటమ్స్ ఈరోజు ఇక్కడ ఒక ప్యాకేజ్లో ఇవ్వటం జరుగుతుంది. సో ఇది అందరూ ఎందుకంటే ఈరోజు మామూలుగా మనం రెస్టారెంట్లో వెళ్ళి ఒక ఐటమ్ తినేదానికన్నా ఇక్కడ ఇన్ని ఐటమ్స్ ఇంత తక్కువలో వచ్చే విధంగా ఈరోజు మనం ప్లాన్ చేయటం జరిగింది. ఎందుకంటే ఒక 70-80 ఐటమ్స్ ఎంత కావాలంటే అంత తినొచ్చు ప్రతి ఒక్కరు. సో దాన్ని ఈరోజు సో ఇదేంటంటే వేడిగా ఉంటుంది, మనం ఏంటంటే స్టార్టర్స్ అలి. సో ఈ స్టార్టర్స్ మనం దీంట్లో పెట్టినా ఏంటంటే లోపల కిచెన్లో మనం 90% కుక్ చేయటం జరుగుతుంది, ఇలాగదు ఇద్దరు ఫిల్మ్ ఇలాగదు. సో ఈ విధంగా అన్ని ఐటమ్స్ వెజిటేరియన్లో వచ్చి పన్నీర్ కానీ మష్రూమ్ కానీ పైనాపిల్ వాటర్ మిల్లన్ ఇలా అవి కూడా మ్యారినేషన్ చేసి చేయటం జరుగుతుంది. నాన్ వెజ్లో వచ్చేసరికి చికెన్ కానీ ఫిష్ కానీ ప్రాన్స్ మటన్ అవన్నీ కూడా ఈ విధంగా ఇట్లా. సో ఏంటంటే ఇది ఒక ఇటు సైడ్ మొట్టమొదటిసారి పెట్టడం జరుగుతుంది మన ఈ ప్రకాశం జిల్లా, ఇటు మనకి విజయవాడ గుంటూరు ఈ ప్రాంతంలో ఉంది కానీ. సో ఇవన్నీ ఈ విధంగా మనం అన్లిమిటెడ్ ఎన్ని ఐటమ్స్ ఈరోజు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ని ఈ కాన్సెప్ట్ అనేది చిన్నపిల్లల వెజిటేరియన్ ఒక రకం, 3 రకాలుగా డివిజన్ చేయబడింది. ఈ 3 రకాలుగా మనకి మెను ఇచ్చాము, మీకు సండేస్ కూడా సపరేట్గా ఉండిద్ది. ఇది ఎప్పుడు ఓన్లీ బుకింగ్ మీదే జనం ఎక్కువ అవుతారు, ఇది డైరెక్ట్గా అందరూ ఎక్కువ వస్తే మనం డైరెక్ట్గా మనం తీసుకోలేము, అందుకని ఆ కాన్సెప్ట్ ఎక్కువ మనం బుకింగ్ మీద ఉండిద్ది. ఈ అన్లిమిటెడ్ ఫుడ్ అనేది మామూలు విషయం కాదు, అన్లిమిటెడ్గా అన్ని రకాలుగా ఫుడ్ ఇవ్వడం అన్ని మన తిన్నంత తినా ఇవ్వడం అనేది చాలా గొప్ప ఇది బార్బెక్యూ ప్రైడ్ అనేది. ఈరోజు ఈ విషయంలో ఇవన్నీ అయిపోగానే మళ్ళీ ఫుడ్ అనేది మనం సపరేట్గా టేబుల్ దగ్గరికి అక్కడికి వెళ్ళి తీసుకోవడమే, డైరెక్ట్గా డైనింగ్ దగ్గరికి వెళ్ళి బఫే లాగా తీసుకోవటం మనము. ఈ కాన్సెప్ట్ అనేది కొత్త కాన్సెప్ట్గా ఉండిద్ది కాబట్టి పిల్లలకు కానీ బయటకు వచ్చిన వాళ్ళకి కానీ ఫంక్షన్ కానీ వీటికి ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన అవసరం ఇది. ఇది బయటకు వచ్చినప్పుడు ఈ ఫంక్షన్ అన్నప్పుడు ఒక బర్త్డే ఫంక్షన్స్ అన్నప్పుడు ఈ బార్బెక్యూ ప్రైడ్లో బాగా ఈ బర్త్డే ఫంక్షన్స్ ఎక్కువ జరుగుతుంటాయి. ఈ సంగతి ఈ జరుగుతున్నప్పుడు టైంలో చాలా ఇన్నోవేటివ్గా ఉండిద్దని చెప్పి అందరికి ఒకసారి. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకించు చేపట్టిన భారత బంద్కు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ సంఘీభావం తెలిపింది. స్థానిక కలెక్టరేట్ వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు.
రైతులు వ్యతిరేకమైనటువంటి చట్టాలను రద్దు చేయాలని చెప్పి భారతదేశవ్యాప్తంగా బంద్ నిర్వహించలేదు. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చట్టం రైతు సంఘాలన్నీ కూడా ముఖ్యమంత్రి రైతు సంఘం కూడా మేము పూర్తి వరకు ప్రైవేటీకరణిస్తున్నారు. దాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు అనే విధానంతో ఆ రోజు చాలా మంది ప్రాణత్యాగం చేసి విశాఖ ముక్కుని సాధించుకోవడం జరిగింది. ఈ రోజు ఎంతో మందికి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విశాఖ ముక్కును కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమ్మడానికి సిద్ధమై ప్రైవేటీకరణ చేస్తుంది. మళ్ళా కొద్దిసారి చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ప్రైవేటీకరణ చేయడానికి కారణం సంస్థ నష్టాల్లో ఉందని చెప్తున్నారు. అనేక సంస్థలు నష్టాల్లో ఉంటూనే ఉంటాయి. అయితే మీరు ప్రైవేటీకరణ వల్ల వచ్చే లాభం ఏంది? అదేవిధంగా మీరు విశాఖ కానీ ప్రభుత్వ రంగ గనులు కానీ ప్రభుత్వ గనులు కానీ కేటాయిస్తే ఈరోజు అది నష్టాలకు పోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్రం విడిపోయి అందరూ అల్లాడుతుంటే ప్రత్యేక హోదా అడిగితే ఇచ్చే దిక్కే లేదు. అందరూ అనుకున్నారు రాంగానే పార్లమెంట్కి ముఖ్యంగానే ఈ దేశానికి ఏదో వస్తుంది అనుకున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకి ఆయన వచ్చింది ప్రజలకి మేలు చేయడం కాదు, ప్రజల్ని ఆ తివాచుకు ఉన్నదని కిందకి లాకి పడేయడానికి అని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇదే విధానంగా కొనసాగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు తగు పొరపాటు నేర్పిస్తారని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి భారత్ బంద్ను సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ ప్రైవేటైజేషన్ అనేటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, దానికి కానీ రైతు వ్యతిరేక చట్టాలను కూడా రద్దు చేయాలని, అటువంటి విధానంలో మా యొక్క పాత్ర ఎంతవరకైనా వెళ్తామని పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి అందరికీ న్యాయం జరిగేంత వరకు మేము విశ్రమించమని చెప్తూనే రైతే రాజు అనేది మరొకవైపు చెబుతూనే రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొని రావడం కేంద్ర ప్రభుత్వం ఈరోజు దారుణమైనటువంటి విషయం. మరి రైతు తను పండించిన దాన్ని ఎక్కడ అమ్ముకోవాలి, తను సొంతగా అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నామని ఒకవైపు చెప్తూనే మరి ప్రైవేటీకరణ పేరుతోటి వాళ్ళ యొక్క చేతుల్లోకి రైతు తన పండించినటువంటి పంటను అమ్ముకునేటటువంటి విషయాన్ని కూడా కోల్పోయేటట్టుగా చేసేటటువంటి ఈరోజు కేంద్ర ప్రభుత్వము తన ఏదైతే చట్టాలను ఏర్పాటు చేస్తుందో ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఏపీ ఎంపీఎస్ పక్షాన మేము ఈరోజు మద్దతు తెలియజేస్తా ఉన్నాము. అలాగే మరి మన రాష్ట్రానికి మన విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ఎంతో ఆర్థిక పరంగా కూడాను ఎన్నో విధాలుగా ఉపయోగపడతా ఉంటే మరి వేల కోట్ల ఆస్తులు పెట్టుబడులు ఉన్నటువంటి దాన్ని ప్రైవేటీకరణ చేసి మరి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అత్యడుగు రాష్ట్రంగా ఏర్పాటు చేసే విధంగా ముందుకు వెళ్తా ఉందే కానీ ఒకవైపు భారతదేశం జరిగి ఆంధ్ర ప్రభుత్వము మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి పనులు చేయాలనేటటువంటి విషయాలలో కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకుండా మొత్తం అన్ని వ్యవస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ముందుకు వెళ్తా కనిపిస్తూ ఉంది. మరి ఈ రోజున మన ప్రజలు ఏమైపోవాలి అనేటటువంటి ఒక ఉద్యోగస్తులు కాదు, ఒక రైతులు కాదు, మరి ప్రతి ఒక్క కూలీ కూడాను ప్రతి ఒక్క కార్మిక కర్షక ఈరోజు రైతు భారత్ బంద్ సందర్భంగా రైతులు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి రైతులు మాత్రమే కాదు ఉద్యోగులు రైతులు ప్రజలు యావత్ ప్రజానికే ఎంతమంది విశ్వాసంగా దీన్ని భావిస్తున్నాము. ప్రభుత్వాలు ఎప్పుడూ ప్రజల కోసం ఏర్పడాలి, ప్రజా సంక్షేమం కోసం ఏర్పడాలే కానీ ప్రజలను ఛిద్రం చేసి వాళ్ళ నాశనం కోసం ఏర్పడకూడదు. ఈరోజు ముక్కు ప్రైవేటీకరణ కూడా అదే కార్పొరేట్ శక్తుల్లో వేలాది మంది ఉద్యోగుల్ని కార్పొరేట్ శక్తుల కింద అణిగిపోయేలా చేస్తున్నటువంటి ఒక దుస్సాహస చర్యగా భావిస్తున్నాం దాన్ని. అలాగే రైతు వ్యతిరేక విధానాలు ఏదైతే తెచ్చారో వాటిని ఇప్పుడైనా సరే బ్యాక్ తీసుకొని రైతుల సంక్షేమం కోసం పాటుపడకపోతే ఏ ప్రభుత్వమైనా వినాశం తప్పదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రజల సంక్షేమం ఏదైతే కోరుతుందో ఆ ప్రభుత్వాలే మరొకటి సాగిస్తాయి. మనం చరిత్రలో ఎన్నో చూసామో ఇప్పుడు ప్రజలందరూ బాధపడేది వేరు, అన్నం పెట్టే రైతు బాధపడేది వేరు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు బాధ కలిగించకుండా వాళ్ళకు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది, ప్రజా నాయకులపై ఉంది. కాబట్టి మీరు చేసే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేపట్టిన భారత బంద్ నగరంలో ప్రశాంతంగా కొనసాగింది. షాపులు, కార్యాలయాలు, స్కూళ్ళు, బ్యాంకులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.
లోగ డౌన్ చేసి చెప్తాను, రెండు పట్టుకోవాలన్నా కూడా. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దుకై విశాఖ ఉక్కు పరిరక్షణకై ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో భారత బంద్కు మద్దతుగా స్థానిక కన్నూల్ రోడ్ ఫ్లైఓవర్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలు, అన్ని కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. రైతాంగం నెలల తరబడి పోరాటం చేస్తూ తిండి చెప్పలు లేకుండా, మంచుకు లెక్క చేయకుండా, ఎండలు లెక్క చేయకుండా
రోడ్ల మీద ఉండి వంట వార్పు చేసుకుంటూ ఎన్ని ఉద్యమాలు చేసినా నిమ్మకు నేనైతే చెవిటి మోడీ ముందు సిగ్గుపోతున్నట్టుకున్నటువంటి మోడీ ప్రభుత్వం ఒక్కటే ఆయనకి తెలిసింది, ఏదో బాటం భూమి పూజ అంటాం, భూములు ఇవ్వటం, దండం పెట్టడం, ఏదో నిజమైన భక్తుల్లాగా భారతదేశాన్ని ప్రేమించే వ్యక్తిగా నటిస్తూ ప్రజలను మోసం చేస్తూ ప్రజల్ని ఏదో విధంగా గంపగత్తగా పార్టీకి దాఖలు చేసుకునే విధంగా ఉన్నారు తప్ప ఎక్కడ ప్రజా సమస్యల మీద కానీ ప్రజా ఆందోళన గమనించడం కానీ ప్రజా సంక్షేమం గురించి ఒక్క నిర్ణయం కూడా ఆయన ప్రధానమంత్రి అయిన రెండో టర్మ్ లో కూడా తీసుకున్న దాఖలాలు కనపడలేదు. మీరు చేసే ప్రతి కార్యక్రమానికి మా మద్దతు ఉంటుందని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వ్యతిరేకంగా పార్లమెంటులో వైసీపీ పార్లమెంటు మెంబర్లందరూ కూడా వాకౌట్ చేసి నిరసన తెలియచేపట్టడం జరిగినది. ముఖ్యంగా మేము చెప్పేది స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతీయుల యొక్క శ్రమతో అభివృద్ధి చేసుకున్న పబ్లిక్ సెక్టార్ని కారు చౌకగా ఇప్పటి వరకు బీజేపీని పాలిస్తున్న ధనంతో పోషిస్తున్న పార్టీలకు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు ఈ పబ్లిక్ సెక్టార్లను విశాఖపట్నంలో 26,000 ఎకరాలు విలువ కలిగిన భూమిని అప్పజెప్పడానికి వివిధ రకాల సంస్థలన్నింటినీ కూడా వాళ్ళు తాబేదారులకు అప్పజెప్పడానికి బీజేపీ గవర్నమెంటు ముఖ్యంగా మోడీ గారు గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. వీటన్నిటికీ ఎగనిస్తుగా ఈరోజు భారతదేశంలో అఖిల భారత కార్మిక సంఘాలు, అఖిల భారత రైతు సంఘాలు భారత బంధు యొక్క పిలుపిచ్చారు. ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో కూడా వైసీపీ శ్రేణులు కానీ వ్యాపార వర్తకులు, ఉద్యోగస్తులు, చిన్న చితక వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ కూడా దేశవ్యాప్తంగా అన్ని రంగాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు, విద్యా సంస్థలు, అన్ని రంగాల వాళ్ళు కూడా మన బంద్కు మద్దతు తెలుపుతున్నారు. మా పార్టీ నాయకుడు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. అదే కాకుండా మా ప్రకాశం జిల్లా ఒంగోలు మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా పార్టీ శ్రేణులను వెళ్ళి ఈ పార్టీకి మద్దతు తెలపవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేమందరం బంద్లో పాల్గొని దీన్ని విజయవంతంగా పూర్తి చేశాము. ఈ దీంట్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. అలాగే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసే వైఖరికి నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల హక్కుల్ని 4 కోళ్లుగా విభజించేసి వాళ్ళ హక్కుల్ని ధ్వంసం చేసే విధానానికి వ్యతిరేకంగా ఇవాళ కార్మిక వర్గం ఈ బంద్లో పెద్ద ఎత్తున పాల్గొంటుంది. అందువల్ల తక్షణమే ఈ నల్ల చట్టాలను రద్దు చేసి ప్రభుత్వ సంస్థలను కొనసాగించాలని, ప్రైవేట్ పరం చేయొద్దని జరిగే ఈ ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకొని తక్షణమే ఈ చట్టాలని ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలా ఉపసంహరించుకోని పక్షంలో ఎన్ని రోజులైనా ఎంత కాలమైనా నువ్వు దిగిపోయేదాకా ఈ ఉద్యమం కొనసాగుద్దని తీవ్రతరం చేస్తామని అఖిల భారత రైతు కూలి. దివ్యాంగ దళిత యువకుడు రాజు మృతిపై డిఎస్పీ అధికారితో విచారణ జరిపించాలని దళిత సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి వెంగళరావు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న డాబా యజమానిపై పోలీసులు నిఘా ఉంచాలని కోరారు. చేస్తున్నాడు, చంపేస్తాను నా కొడక అని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు. సో నేనే ఎలాగోలాగో చెప్పి మేనేజ్ చేసుకొని వస్తానులే అన్న అని చెప్పేసి అన్నాడు. సరేరా, జాగ్రత్తగా గొడవ పెట్టుకోకుండా జాగ్రత్తగా రారా, ఏదైనా అవసరమైతే మేము వస్తామంటే మీరు రావద్దన్నా అని చెప్పి చెప్పడం జరిగింది. అయిపోయిన తర్వాత ఒక 3 రోజులకి నాకు ఫోన్ వచ్చింది. నేను కలిసి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయి చనిపోయాడు అని చెప్పేసి రిమ్స్లో ఉన్నటువంటి అవుట్పోస్ట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ గారు ఫోన్ చేసి నాకు సమాచారం చెప్పారు. ఏం జరిగిందని చెప్పేసి వచ్చి మేము మార్చురీలో ఉన్నటువంటి శవాన్ని పరిశీలించినప్పుడు మరి బీర్జాల కింద అంతా కూడా బ్లడ్ ఉండటం, తలక వెనక భాగం అంతా కూడా బ్లడ్ గడ్డగట్టి ఉండటం, చర్మం మీద అంతా కూడా గాయాలు ఉండటం మేము గమనించాం. గమనించి అసలు ఏం జరిగింది సార్, ఎట్లా జరిగింది సార్ అని చెప్పేసి పోలీసు వారిని మేము అడిగినప్పుడు వారు చెప్పినటువంటి సమాచారం ఏంటంటే మీ అబ్బాయి తాగి పడిపోయి చనిపోయాడంట అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. కాదు సార్, మా అబ్బాయి త్రాగుడు మానేశాడు, తాగటం లేదు మాకు తెలుసు, సో కాబట్టి ఏదో జరిగింది సార్ అని చెప్పేసి మేము అడిగినప్పుడు అక్కడ తెలిసినటువంటి విషయం ఏంటంటే అక్కడ డాబాలో మరి తాగి పడిపోయినట్లుగా వారు చెప్తున్నారు. కానీ విషయం ఏంటంటే ఆ డాబా ఓనరే మా అబ్బాయిని ఆ కిరాతకంగా బీర్జాల మీద తన్ని ఆ యొక్క పని మానేసి వెళ్తున్నందుకు ఆక్రోషంతో మరి కక్షతో మా తమ్ముణ్ణి కిరాతకంగా చంపాడు.
అతను మరి చాలా బాధను అనుభవించినట్టుగా కూడా మేము చూసాం. ఇక్కడ విషయం ఏంటంటే అతను హోటల్లో పడిపోయినప్పుడు ఆ హోటల్లో పనిచేసేటువంటి వారితోటి 108 కి ఫోన్ చేసి పిలిపించినప్పుడు ఆ 108 వాళ్ళు వచ్చి చెక్ చేసి ఇతను చనిపోయాడండి, మీరు పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే మేము తీసుకెళ్తాం లేకపోతే మేము తీసుకెళ్ళమని చెప్పి మాట్లాడటం జరిగింది. అందుకని అతను ఏమన్నాడంటే మేము ఎలా చేస్తాంలే మీరు వెళ్ళండి అని చెప్పి 108ని పంపించి ఆ తర్వాత ప్రైవేట్ అంబులెన్స్లో ఇతని యొక్క బాడీని ఒంగోలు రిమ్స్కి తరలించడం జరిగింది. ఆ ఒంగోలు రిమ్స్కి తీసుకొచ్చిన తర్వాత ఈ పని వాళ్ళకి కూడా అతను చెప్పినటువంటిది ఏంటంటే 108 వచ్చినట్టుగా మీరు అక్కడ చెప్పమాకండి, తాగి పడిపోతే తీసుకొచ్చామని మాత్రమే మీరు చెప్పండి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వారు ఒంగోలు రిమ్స్కి తీసుకొచ్చినప్పుడు కూడా వారు అదే చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ ఒంగోలు రిమ్స్లో ఆ డాక్టర్ గారు చెక్ చేసి చనిపోయినట్లుగా నిర్ధారించి మార్చురీలో పెట్టడం జరిగింది. తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ 2వ రోజు 23వ తారీఖు మాకు కానిస్టేబుల్ గారు ఫోన్ చేసి విషయాన్ని చెప్పడంతో మేము వచ్చి చెక్ చేసాం. చూస్తే శరీరం మీద అంతా కూడా గాయాలు ఉన్నాయి. దీని పట్ల మాకు సమగ్రమైనటువంటి విచారణ జరిపించి వచ్చినప్పుడు ఎట్టకట్టయ్యా గొడవ పడబాకయ్యా ఎట్టకట్లాకపోయా డబ్బులు అని అంటే తగాద పెట్టుకొని ఒకసారి కొట్టాడని కూడా చెప్పాడు. అయినా కూడా నేనేం మాట్లాడలేదు, నేను వచ్చేదంటే వద్దంటున్నాడు అని భయంకరమైన ఎత్తమ్మ అని చెప్పాడు. అసంటప్పుడు సరే డబ్బులు లేకపోయినా రమ్మన్నాను, పోతే చంపేస్తానన్నాడు అని చెప్పాడు. అయ్యా ఇట్లా బెదిరించాడంట అయ్యా నాకు చాలాసార్లు చెప్తా ఉన్నాడు, ఎట్టన్న దేవా అనుకొని మేము మాట్లాడాము, మా పిల్లడితో ఏం గొడవ పడొద్దయ్యా, ఎట్టగడ తప్పించుకొని రావడమే చూడయ్యా అని చెప్పాను. అయ్యా నేను నా బిడ్డకి అట్ అన్యాయం చేశారయ్యా, నా బిడ్డని చంపారు వాళ్ళేనయ్యా, ఆయనేనయ్యా నాకు చెప్పాడయ్యా నా కొడుకు ఆయనేనయ్యా ఓనరేనంట, భలే కఠినంగా మాట్లాడతాడంట, మానేస్తానంటే ఊరుకోడంట, జీతం ఇమ్ముంటేనేమో ఇస్తానులే ఇస్తానులే అని చెప్తాడంట. అయ్యా జీతం మాత్రం ఇవ్వలేదయ్యా, సంవత్సరం మించి నా కొడుకు నాకు రూపాయి కూడా నాకు ఇవ్వట్లేదయ్యా, ఆయన ఇస్తే వికలాంగుడై నా భర్త బతుకుతూ ఉంటానయ్యా. అతను ఒత్తిడి తీసుకొస్తూ ఉంటే అతను తన అన్నతోటి చెప్పుకున్న సందర్భాన్ని కూడా వాళ్ళ అన్నగారు మీ ముందు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ డాబా యజమాని పని మానేసి వెళ్ళిపోతున్నాడు అక్కస్తోటి జీతం ఇవ్వాల్సి ఉండగా అతను ఆ 22వ తేదీన అతను డాబా వెనక పక్క పిలిచి అతను ఏదైతే ఒక పథకం ప్రకారం ఇతను చంపాలని ప్లాన్ చేసి నేరం కూడా రుజువు కాకుండా ఉండేందుకు ఒక పథకం ప్రకారం ఆ పథకంలోనే భాగంగానే ముందు తాపించి అతన్ని బీర్జాల మీద తనటం అతను సుఖతప్ప పడిపోయి ఆ కోమాలోకి వెళ్ళిపోయి చనిపోవడం జరిగింది. ఈ నేరాన్ని అతను కప్పిపుచ్చుకోవటానికి పోలీసుల సమాచారం ఇవ్వకుండా 108 వాహనాన్ని పిలిపించితే 108 వాహనం సిబ్బంది వచ్చి చనిపోయాడని చెప్పి నిర్ధారించి మేము తీసుకెళ్ళాం ఇతని రిమ్స్కి, మీరు పోలీసులకి సమాచారం ఇస్తే మేము తీసుకెళ్తామని 108 సిబ్బంది చెప్తే యజమాని సరే మేము ఎట్టగడ చేసుకుంటాం మీరు వెళ్ళమంటే వాళ్ళని పంపించేసి యజమాని తన ప్రయత్నం ఫలించలేదని చెప్పేసి ఎట్లని ప్రైవేటు వాహనాన్ని పిలిపించుకొని ప్రైవేటు వాహనంలో ఈ రాజు డెడ్ బాడీని ఎక్కించి తన దగ్గర పనిచేస్తున్నటువంటి కూలీలతోటి పనివారితోటి వాళ్ళకు కూడా రిమ్స్ తీసుకెళ్ళి రిమ్స్ కాడ 108 వాహనం వచ్చింది చనిపోయాడు అని చెప్పినట్టుగా మీరు చెప్పకుండా తాగి పడిపోతే తీసుకొచ్చామని మాత్రమే మీరు చెప్పండి డాక్టర్కి అని చెప్పేసి పంపటం జరిగింది. అదేవిధంగా పని వాళ్ళు తీసుకొచ్చి అట్లాగే చెబితే డాక్టర్లు చనిపోయాడని మార్చురీలో పెట్టడం జరిగింది. అయితే ఇంత జరిగినప్పటికి కూడా పోలీసుకు కూడా యజమాని సమాచారం ఇవ్వలేదు, వీళ్ళ బంధువులకు కూడా యజమాని సమాచారం ఇవ్వలేదు. రిమ్స్ వాళ్ళే పోలీసుకు సమాచారం ఇచ్చారు, రిమ్స్ వాళ్ళే బంధువులకు సమాచారం ఇచ్చారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇతను నేరం చేయకపోతే పోలీసు సమాచారం ఇవ్వాలి, బంధువులకు సమాచారం ఇవ్వాలి. ఇద్దరికి సమాచారం ఇద్దరికి ఇవ్వకుండా దాచిపెట్టాడంటే ఖచ్చితంగా డాబా యజమాని అతను ముందస్తు పథకంలో భాగంగానే రాజుని హత్య చేయడం జరిగింది. దీన్ని జిల్లా ఎస్పీ గారు ఒక ప్రత్యేక డిఎస్పీ అధికారి వారిచే సమగ్ర దర్యాప్తు జరిపించి డాబా యజమాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈ రాజు కుటుంబానికి న్యాయం చేయాలని మేము దళిత సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఒక వికలాంగుడయ్యుండి కూడా ఒక
లేబర్ యాక్ట్ ప్రకారంగా కూడా అతను పిఎఫ్లు కూడా చెల్లించకుండా 5 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే అందులో కూడా అతను నేరస్తుడు. లేబర్ యాక్ట్ ప్రకారంగా డిజిబుల్ అయిండు కూడా డిజిబుల్ ప్రకారం కూడా అతను నేరం చేశాడు. ఇవన్నీ కూడా ఈ యొక్క నేరం కప్పిపుచ్చుకునే దాంట్లో చేసినటువంటి ప్రయత్నాలు. ఖచ్చితంగా యజమాని ఏదైతే పోలీసు వారికి బంధువులకు సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టాడో ఈ దాచిపెట్టిన దాని మీద సమగ్ర విచారణ జరిపించి తక్షణమే అతనిపై చర్యలు తీసు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని ఆర్టీసీ డిపో సమీపంలో ఏకంజామున కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారత బంద్లో భాగంగా బస్సులను నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి సిఐటియుసి వైఎస్ఆర్టియుసి మరియు రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ వ్యవసాయ డిమాండ్లు పరిష్కారం అయ్యేదాకా ఈ ఉద్యమం కొనసాగుతుంది. అందుట్లో భాగంగా జరిగే ఈరోజు జరిగే బంద్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 3 లక్షల కోట్ల విలువైనటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 32 మంది ప్రాణాల బలిదానంతో సాధించబడ్డ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు కొద్దిమంది కార్పొరేట్లకి ధారాదత్తం చేస్తున్నారు. కేవలం 30,000 కోట్లకే దాన్ని ధారాదత్తం చేస్తున్నారు. అదేమంటే మా దేశవ్యాప్తంగా 2.5 లక్షల కోట్లు అవసరం, దాన్ని తీసుకోవడం కోసం ప్రైవేట్ పరం చేస్తున్నాం అని చెప్తున్నారు పబ్లిక్ రంగాన్ని. కానీ ఒక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విలువే 3 లక్షల కోట్లు.
దాన్నేమో 30,000 కోట్లకు అమ్ముతున్నారు. అంతకంటే ఎక్కువ ఆ ఫ్యాక్టరీతో పాటు మరో 100 ఫ్యాక్టరీలను కూడా పబ్లిక్ రంగాన్ని కూడా ఇచ్చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. వెంటనే ఈ ప్రైవేటీకరణ ఆపాలి, రైతాంగం పోరాడుతున్నటువంటి నల్ల చట్టాలని రద్దు చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత ప్రజల మీద ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తూ అనేక రకాలుగా ఇబ్బందికి గురి చేస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ప్రధానంగా రైతాంగం పండించిన పంటకి కనీస మద్దతు ధర కోరి చట్టబద్ధత చేయమని చెప్తే దాన్ని పట్టించుకుని పాపాన బోలేదు. అదేవిధంగా బలవంతంగా విదేశీ బహుళజాతి సంస్థలు కట్టబెట్టడం కోసం భారత భూభాగాన్ని అమ్మే విధంగా ఈరోజు 3 నల్ల రైతు చట్టాలను తీసుకొచ్చి ఆ చట్టాలని వెనక్కి తీసుకోమని 4 నెలలుగా ఆందోళన చేస్తూ ఉంటే ఢిల్లీ నగరంలో లక్షల మంది రైతుల్ని పట్టించుకొని పాపాన పోలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేము 100% ప్రైవేటీకరణ చేస్తాం, ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మివేస్తామని చెప్పి బాహాటంగా ప్రకటించాం, చాలా తీవ్రపూరితమైనటువంటి పరిస్థితులు కల్పించడానికి పూనుకుంటా ఉన్నాడు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా తీసుకొచ్చి భారతదేశ కార్యవర్గం చౌకగా ఉంటుందని చెప్పి విదేశీ బహుళజాతి సంస్థల్ని బాహాటంగా ఆహ్వానిస్తూ ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి పెట్టుబడులు మొత్తం కూడా ఉపసంహరించుకుంటూ కార్మికవర్గాన్ని వెట్టి బానిసలకు గురి చేసే పరిస్థితులు. భారత బంద్లో భాగంగా గొల్లపూడిలో తెదేప ఆందోళన చేపట్టింది. భారత బంద్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెదేప నేతలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్లో పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. అద్దంకి పట్టణంలో భారత బంద్కు సంఘీభావంగా షాపులు కార్యాలయాలు స్వచ్ఛందంగా మూసివేశారు. వాణిజ్య వర్తక సంఘాలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలిపారు. బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. బంద్ ప్రశాంతంగా కొనసాగింది. మాతో సహకరించి ఈ బంద్ను జయప్రదం చేయగలమని కోరుతున్నాం. రద్దు చేయాలి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను. ఖండించండి కేంద్ర ప్రభుత్వ దివాలా కొరకు విధానాలను.
ఖండించండి, కేంద్ర ప్రభుత్వం విధానాలను ఖండించండి, ఖండించండి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఖండించండి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఖండించండి. దక్కించాలి మండుతున్న ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. జిల్లాలో ప్రశాంతంగా భారత బంద్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.